గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనందరికి సంతోషకరమైన వార్త, గుంటూరు నుండి పద్మ మేడం ప్రపంచంలో అగ్రస్థానం అయిన దగ్గర దేశమైన అమెరికా వెళ్తా ఉన్నారు. అది ఈ శుభ సందర్భంలో విషయం చెప్పడానికి అవర్ గ్రేట్ గురు రాజేష్ కల్పల సార్తో పాటు శ్రీలత మేడం, ఈసీడి అనంత మహాలక్ష్మి గారు, సాయి శ్రీనివాస్ గారు, ప్రదీప్ సార్, మేము రావడం జరిగింది. జాన్సీ గారు అండ్ రాఘవరావు గారు. కాబట్టి మన ఫోరప్ టీమ్ లో అందరికి పెద్దమ్మగా ఉన్నటువంటి పద్మ గారు, అందరంటే పద్మ గారు అంటే అందరికి అభిమానం. ఈ యొక్క మన జూమ్ డెవలప్ అవడానికి అందరి ప్రో ట్రైనింగ్ లో కానీ అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చి చాలా చాలా అందరికి అభిమానంగా ఉన్న పద్మ మేడం, జస్ట్ 1 ఇయర్ లీవ్ పెట్టారు మన ఇండియాకి. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మనవడితో మనవరాలతో రావాలని కోరుకుంటూ హ్యాపీ విషయం చెప్పడానికి వచ్చాం. హ్యాపీ జర్నీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన పద్మ మేడం అమెరికా ప్రయాణం అవుతున్నారు. రేపు మార్నింగ్ 9:30 ఇక్కడ నుంచి ట్రైన్ అండ్ హైదరాబాద్ లో 8:30 నైట్ 8:30 ఫ్లైట్. సో మన ఫోరఫ్ ఫ్యామిలీలో అతి ప్రధానమైన లీడర్, సో మనందరికీ అభిమాన పాత్రమైనటువంటి లీడర్ మరి. సో తాత్కాలికంగా మనల్ని వదిలి అమెరికా ప్రయాణమై సగర్వంగా అక్కడ చాలా సంతోషంగా వారి పాప ఫ్యామిలీతో సో స్పెండ్ చేసి తిరిగి సంతోషంగా ఒక మనవడు మనవరాలు లేదా మనవరాలతో సంతోషమైన వార్తతో తిరిగి 1 ఇయర్కి వస్తారు. సో తనకి శుభాకాంక్షలు అందించడానికి మన టీంగా మనందరం వచ్చాము. మీ తరఫున, మన ఫోరఫ్ టీం ఫ్యామిలీ తరఫున మేము ఇక్కడ మేడంకి విషెస్ చెప్తూ హ్యాపీ జర్నీ చెప్తున్నాం ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా మేడం శుభాకాంక్షలు అందించండి. మేడం, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పద్మ మేడం మాట్లాడుతున్నారు. విఏఎఫ్ నేను మిస్ అవుతున్నానని చాలా బాధగా ఉంది. పవర్ క్యాంప్ మిస్ అయిపోతున్నాను, అందులో డాన్సులు మిస్ అవుతున్నాను. నేను చాలా మిస్ అవుతున్నా, మామూలుగా కాదు. అందుకనే మొన్న వినాయక చవితి పందిట్లో డాన్స్ చేశాను నేను మా వారు కలిసి చేసేసాం అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. నేను యుఎస్ లో సెటిల్ అయిపోగానే కొంచెం నా జెట్ లాగ్ అది తీరంగానే మళ్ళీ నా జూమ్ లో నేను అటెండ్ అవుతా, మళ్ళీ నా ట్రైనింగ్స్ నేను మామూలుగానే మొదలు పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్, శ్రీలత మేడం, సీతారామయ్య సార్, అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రెండో కారణం ఇలా సర్దుకోవటం. నేను రేపు యుఎస్ వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం సెటిల్ అవ్వగానే మళ్ళీ నేను నా ట్రైనింగ్స్ మొదలు పెడతాను. మీకు అందరికీ మాట ఇస్తున్నాను, ఇంత అభిమానం పొందగలిగినాము నేను నిజంగా చేసుకున్న అదృష్టం అనమాట. వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళ టైం అంతా నా కోసం ఖర్చు పెట్టుకుని ఇంత సేఫ్ ఉండడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది, బాధగా కూడా ఉంది. నేను మనస్ఫూర్తిగా స్పెండ్ చేయలేకపోతున్నానే, అటు ఇటు పరుగులు పెడుతున్నా, మధ్యలో వీళ్ళ దగ్గరికి వస్తున్నాను, మధ్యలో లోపలికి వెళ్తున్నాను, నాకే బాధగా ఉంది. రాజేష్ సార్, నిజంగా మీరు ఎంత టైం నా కోసం స్పెండ్ చేయటం, థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ జయా మేడం కూడా మాట్లాడారు, అనంతలక్ష్మి గారు, జాన్సీ, లత మేడం, అసలు శ్రీలత మేడం వచ్చి నా కోసం ఎంతసేపు ఎందుకు గడపాలండి, అవసరం లేదు కదా. మరి మేడం వచ్చి కూర్చున్నారు చాలాసేపటి నుంచి పాపం నా కోసం. మరి సాయి శ్రీనివాసు, రాఘవరావు గారు, ప్రదీప్ సారు, జాన్ పోల్ సార్, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఫోర్ ఎఫ్ టీం అందరికీ, నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఫోర్ ఎఫ్ టీం ఒక ప్రభంజనంలో ఉండాలండి, ఒక రేంజ్ లో వెలిగిపోవాలన్నమాట. మనం అందరం సారు యూసీడీలు అవ్వాల్సిందే అంతే. మరి రాజేష్ సార్ స్పెషల్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వబో